తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు 4.8% డీఏను మంజూరు చేసింది. అక్టోబరు వేతనంతో కలిపి డీఏ చెల్లించనుంది. అలాగే ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న 9 డీఏలను సైతం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా నోటీసుల ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం తాజాగా డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.